టీఎస్పిఎస్సి నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ టీ వీక్షిస్తున్నటువంటి యువతి యువకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాభినందనలు మీకు అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము జియోగ్రఫీలో చర్చిస్తున్నటువంటి అంశము భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులు ఇప్పటికే వీటిని నాలుగు సెషన్స్లో మనం చూడడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెషన్లో మనం చర్చించబోయేటువంటి ఒక మినరల్ రిసోర్స్ ఖనిజ వనరు కనుక మనం చూసినట్లయితే లైమ్స్టోన్ చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది ఎగ్జామ్స్లో దాదాపుగా ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఇక్కడ బిట్టివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో సున్నప్రాయి అనేది ఒక కాల్షియం కార్బొనేట్ అండి ఇది సిఏ సివో త్రీ రసాయన ఫార్ములా దీని యొక్క రసాయనం సిఏ సివో త్రీ వీటితో పాటుగా మనకి లైమ్స్టోన్ అనేది డోలమైట్ రూపంలో కూడా లభిస్తుంది డోలమైట్కి లైమ్స్టోన్ తేడా ఏమిటంటే కాల్షియానికి మెగ్నీషియం అంటే కాల్షియం కార్బోనేట్కి మరలా మెగ్నీషియం కనుక యాడ్ చేసినట్లయితే అది డోలమైట్ అంటాం ఈ మెగ్నీషియం కాంపోనెంట్ అనేది ఒక టెన్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేరీ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ డోలమైట్లో స్టోన్లోనే ఈ టెన్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువంటి దాన్ని డోలమైట్ అంటాం ఫార్టీ పర్సెంట్ కంటే దాటినట్లయితే దాన్ని ట్రూ డోలమైట్ అనేది అంటాం అలాగే మరొకటి ఉంది మ్యాగ్నసైటు ఎంఏ మ్యాగ్నసైట్ ఎంజిసిఓ త్రీ ఇది కూడా ఒక రకమైనటువంటి సున్నప్రాయ మెగ్నీషియం కార్బొనేట్ ఇది అలాగే ఇది కాల్సైడ్తో డోల ఇది మిక్స్ అయి ఉంటుంది అంటే క్యాల్సైట్ అంటే సిఏసివో త్రీ సో స్టోనే సో సిఏసిఓ త్రీ ఎంజిసిఓ త్రీ కలిస్తే కనుక దాన్ని ఏమంటున్నాం అంటే మ్యాగ్నసైట్ అంటున్నాం అలాగే ఈ సున్నప్రాయని విక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ఉపయోగాలు ముందు పరిశీలించినట్లయితే సిమెంట్ పరిశ్రమకి చాలా ప్రధానమైనటువంటి మూల మూలమైంది ఇది సో దానికి అవసరమైనటువంటి ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ముందు సిమెంట్ తయారీ కావాల్సిన అత్యంత ప్రధానమైన మూలకం ఏమిటంటే సున్నప్రాయి ఈ సున్నప్రాయి అనేది ఒక సిమెంట్ పరిశ్రమకే కాకుండా మనకి ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో గాను అలాగే అనేక రకాలైనటువంటి పరిశ్రమల్లో కూడా దీన్ని ముడి పదార్థంగా మనం ఉపయోగించడం గమనించవచ్చు ఇక ఉత్పత్తి మరియు దాని యొక్క నిల్వలు కనుక పరిశీలించినట్లయితే రిజర్వ్స్ కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి నిల్వలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయంటే మొట్టమొదటి చెప్పుకోవచ్చుంది కర్ణాటక కర్ణాటకలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నిల్వల్లో ఇరవై ఎనిమిది శాతము కర్ణాటకలో మనం గమనించవచ్చు రెండవది వచ్చి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ పర్సెంటు రాజస్థాన్లో ట్వెల్వ్ పర్సెంటు అలాగే గుజరాత్లో ఒక టెన్ పర్సెంటు అలాగే మేఘాలయ చండీగరు మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా మనం వీటి యొక్క నిల్వలను మనం గమనించవచ్చు ఇక ప్రొడక్షన్ విషయంలోకి వచ్చేసరికి డోలమైట్ కానివ్వండి లైమ్స్టోన్ కానివ్వండి ప్రొడక్షన్ విషయంలోకి వచ్చేసరికి ప్రతి సంవత్సరము ఒక రాష్ట్రం కాకుండా ఏదో ఏదో ఒక రాష్ట్రం మారుతూ వస్తుంది కానీ సాధారణంగా మనకి అన్ని సందర్భాలు అంటే ఎక్కువ సందర్భాల్లో అతిపెద్ద ఉత్పత్తిదారుగా రాజస్థాన్ని మనం గమనించవచ్చు ఎందువల్లంటే సిమెంట్ ప్రొడక్షన్ అనేది దీని యొక్క ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది సిమెంట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు దాని యొక్క స్టాటిస్టిక్స్ కాబట్టి సిమెంట్ పరిశ్రమకు అనుబంధంగానే వీటి యొక్క ఉత్పత్తి కూడా మారుతూ ఉంటుంది అలాగే మొత్తం మీద చూసినట్లయితే రాజస్థాన్ కనుక ఉత్పత్తి కనుక చూసినట్లయితే అన్ని సందర్భాల్లో రాజస్థాను దాదాపు మొత్తం ఉత్పత్తిలో ఇరవై శాతానికి లేదా ఇరవై ఒక్క శాతానికి దగ్గరగా దీని యొక్క ఉత్పత్తిని మనం గమనించవచ్చు తర్వాత వచ్చి మధ్యప్రదేశ్ మరియు ఏపీ ఈ రెండు కూడా పోటా పోటీగా రెండో స్థానంలో నిలబడుతూ ఉంటాయి వీటి యొక్క ఉత్పత్తి వచ్చి ఒక లెవెన్ పర్సెంట్ ఉంటుంది ఈ అది అదొక పదకొండు శాతం ఒక పదకొండు శాతము అంటే ఇదొక ఇరవై రెండు ఒక ఇరవై ఒకటి నలభై మూడు శాతము ఈ మూడు రాష్ట్రాలే ఉత్పత్తి చేయడం మనం గమనించవచ్చు అలాగే గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ యొక్క లైమ్స్టోన్ ఉత్పత్తిలో ముందు స్థానాల్లోనే ఉంటాయి సో ఉత్పత్తి పరంగా చూసినట్లయితే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ అయితే మధ్యప్రదేశ్ ఏపీలు సెకండ్ ప్లేస్లో ఉంటాయి ఉపయోగాలు కనుక చూసినట్లయితే వీటిని మనం ప్రధానంగా సిమెంటు అలాగే ఐరన్ అండ్ స్టీలు ఇనుముక్కు పరిశ్రమల్లోనూ అలాగే సిరామిక్ ఇండస్ట్రీస్లో అంటే పింగాణి ఇది పరిశ్రమల్లో కూడా దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తాము అలాగే కాగిత పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీ అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమ అలాగే ట్యానింగ్ అంటే చర్మ శుద్ధి చేసేటువంటి పరిశ్రమల్లో కూడా దీన్ని ప్రధానంగా ముడి పదార్థంగా ఉపయోగిస్తామండి చర్మశుద్ధికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అలాగే కాల్షియం కార్బైడ్ని అలాగే బ్లీచింగ్ పౌడర్ తయారీకి అంటే కాల్షియం కార్బైడ్ అంటే సిఏ సీటు అలాగే బ్లీచింగ్ పౌడరు సో ఈ రెండింటి ఉత్పత్తిలో కూడా మనం ప్రధానంగా ఈ లైమ్ స్టోన్ని ఉపయోగించడం గమనించాలి వీటితో పాటుగా మనము లైమ్ స్టోన్ని ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో అంటే ఎరువులు రసాయన ఎరువులు తయారు చేసే పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తాం అలాగే లైమ్ ని మనము గృహ అవసరాల్లో పాత రోజుల్లో ఏం చేసేవారంటే కుండలోకి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్న జర్మ్స్ కానివ్వండి దాంట్లో ఉన్న సాల్ట్స్ అంటే మనకి అన్వాంటెడ్ లవణాలు ఏమంటే మనకి ఉపయోగపడే లవణాలు అన్వాంటెడ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి అంత పటికత ఉంటుంది ఇది లాగా దాన్ని అంత లోపల నీళ్ళలో కనుక వేసినట్లయితే నీరు శుద్ధిగా ఉండడంతో పాటు చల్లదనం కూడా ఏర్పడుతుంది వీటికి సో లైమ్ స్టోన్ ఈ విధంగా కూడా మనం ఉపయోగించవచ్చు అలాగే ఇక డోలమైట్ని కనుక మనం పరిశీలించినట్లయితే డోలమైట్ అనేది దీంట్లో ఉన్నటువంటి మూలకాలు చూస్తే కాల్షియం కార్బొనేటు మెగ్నీషియం కార్బొనేటు కాల్షియం కార్బొనేటు ఒక యాభై నాలుగు నుంచి యాభై ఐదు శాతం ఉంటే మెగ్నీషియం కార్బొనేట్ ఒక నలభై నాలుగు నుంచి నలభై ఐదు శాతం ఉంటుంది సో ఈ కాల్షియం కార్బొనేటు మెగ్నీషియం కార్బొనేటు రెండు గనుక కలిస్తే దాంట్లో మెగ్నీషియం పర్సంటేజ్ కూడా ఒక టెన్ పర్సెంట్ కనుక మించినట్లయితే మొత్తం కలిసి మొత్తం ఆ సంఘటనలో దాన్ని డోల్మైట్ అనడం జరుగుతుంది ఈ తొమ్మిది చెప్పుకున్నట్టుగా ఒక ఫార్టీ పర్సెంట్ కంటే కనుక మెగ్నీషియం ఎక్కువ దాన్ని ట్రూ డోలమైట్ అంటాం అలాగే కమర్షియల్గా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే ప్రధానంగా జిప్సం తయారీలో ఉపయోగిస్తాం జిప్సం అంటే మనకి బొమ్మలు తయారు చేసే వాడికి ఉపయోగిస్తాం కదండి ప్లా సారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో ఉపయోగిస్తాం ఎయిటర్ గారు జిప్సం అనే పదం తీసేయండి సో డోలమైట్ ప్రధానంగా మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని తయారు చేయడంలో ఉపయోగిస్తాం ఇక రిజర్వ్స్ కనుక చూసినట్లయితే డోలమైటు నిక్షేపాలు మనం కనుక చూసినట్లయితే ప్రధానంగా ఇవి మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు ట్వంటీ నైన్ పర్సెంట్ మొత్తం నిల్వల్లో మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది శాతం ఉంటే ఇక ఏపీలో ఒక పదిహేను శాతము తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా దాదాపు ఒక పదకొండు శాతము ఉన్నాయి ఈ ఏపీలో వచ్చి అనంతపూరు కర్నూలు డిస్టిక్స్లో అధికంగా ఉన్నాయి అనంతపూరు కర్నూలు అనంతపూర్ కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉంటే ఇక తెలంగాణలో కూడా మనం ఈ నిల్వలను గమనించవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి నిల్వలను చూసినట్లయితే కరీంనగర్ నల్గొండ జిల్లాల్లో ఈ డోలమైట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు ఓకేనా రైట్ ఇక డోలమైట్ని కనుక మనం యూజ్ చేసిన ఉపయోగాలు కనుక పరిశీలించినట్లయితే వీటిని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తాం ఇనుముకు కర్మాగారంలో ఉపయోగిస్తాం అలాగే రిఫ్రాక్టరీల్లో ఉపయోగించేటువంటి మనం కిల్స్ అంటే ఏవైతే మన బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ని బైండింగ్ చేయడం కోసం కూడా మనం డోల్మైట్ని ఒక ప్రధానమైన అనుఘాటంగా మిగిలిన పదార్థాలతో మనం ఉపయోగించడం జరుగుతుంది సో ఇవి డోలమైట్ యొక్క ఉపయోగాలు ఇక నెక్స్ట్ మనం కనుక పరిశీలించినట్లయితే ఆస్బెస్టాస్ ఆస్బెస్టాస్ చాలా ఇంపార్టెంట్ దీని మీద కూడా మనకి గ్రూపంలో పోయిన సందర్భంలో పరిశీలిచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇది సాధారణంగా ఈ ఆస్బెస్టానెస్ అనేది ఆరు రకాలుగా మనకి లభిస్తుంది ఈ ఆరు రకాలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు కానీ రెండు రకాలు మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి సర్పెంటైన్ ఆస్బెస్టాస్ రెండవది ఆంఫిబోల్ ఆస్బెస్టాస్ ఏఎంపిహెచ్ఐ బిఓఎల్ ఆంఫిబోల్ ఆస్బెస్టాస్ సో ఈ సర్పెంటైన్ ఆస్బెస్టాస్ని ఏమంటామంటే క్రిసోలైట్ ఆస్బెస్టాస్ అంటాం క్రిసోలైట్ ఆస్బెస్టాస్ అంటాం ఇక యాంఫిబోల్ ఆస్బెస్టాస్ని దానికి సాధారణంగా యాంఫిబోల్ ఆస్బెస్టాస్ అనిపిస్తాం ఈ క్రిసలైట్ ఆస్బెస్టాస్ మీద ఇంతకుముందు గతంలో మనకి గ్రూప్ వన్లోనో గ్రూప్ టూలో ప్రశ్న రావడం జరిగింది సో దీని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇక యాస్బెస్టాస్ ఉపయోగాలు మనం చూసినట్లయితే ఇది ప్రధానంగా సిమెంట్ షీట్స్ తయారు చేయడానికి మనకు ఉపయోగిస్తున్నాం సిమెంట్ రేకులు మనం గృహ అవసరాల్లో ఉపయోగించేటువంటి సిమెంట్ రేకులు అలాగే ఇంకా మిగిలిన కొన్ని పరిశ్రమలు కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది వీటితో పాటుగా రిసోర్సెస్ కనుక మనం చూసినట్లయితే అంటే విస్తరణ వీటి యొక్క వ్యాప్తి ఏ రాష్ట్రాల్లో ఉందంటే అత్యధికంగా మనం రాజస్థాన్లో వీటిని మనం గమనించవచ్చు రాజస్థాన్లో సుమారుగా అరవై ఒక్క శాతం మొత్తం భారతదేశ నిల్వలో అరవై ఒక్క శాతం రాజస్థాన్లోనే గమనించవచ్చు అలాగే ఇక మిగిలిన ఇంకొక రాష్ట్రం గురించి చూసినట్టే కర్ణాటకలో కూడా మనకి ముప్పై ఏడు శాతం అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం నిల్వలు కేవలం రాజస్థాను మరి కర్ణాటక రాష్ట్రాలనే మనం విస్తరించి ఉండడం గమనించాలి ఓకేనా ఇక మిగిలినటువంటి రెండు శాతం నిలవను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి జార్ఖండు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండు మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మనం గమనించవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే కడప ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఈ ఆస్బెస్టాస్ అనేవి బాగా అధికంగా గమనించవచ్చు కర్ణాటకలో చూసినట్లయితే మైసూరు శివోగ శివమొగ్గ మాండ్యం హసను చిక్మంగళూరు ఈ జిల్లాల్లో మనము ఆస్బెస్టాస్ నిల్వలను మనం గుర్తించవచ్చు ఇక ఆస్బెస్టాస్ ఉపయోగాలు మరిన్ని ఉపయోగాలుగా మనం పరిశీలించినట్లయితే ఇన్సులేటింగ్ మెటీరియల్గా అవాహకంగా దీన్ని ఉపయోగిస్తాము అలాగే ఫ్యాబ్రిక్స్లో మనకి అగ్ని ప్రా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వేసేటటువంటి ఆ ఫ్యాబ్రిక్స్ ఏవైతే బట్టలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అధిక పీజు పదార్థంతో కలిగినటువంటి ఆస్బెస్టాస్తో తయారు చేసినటువంటి బట్టలను కూడా మనం ఉపయోగించడం గమనించవచ్చు సో ఇది ఫైర్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది కాబట్టి సో అటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు అలాగే ఫై అంటే ఫైర్ ప్రూఫ్ క్లాతింగ్ మెటీరియల్స్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం ఇక వరల్డ్ రివ్యూ కనుక చూసినట్లయితే ఆస్బెస్టాస్లో అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్ర దేశం ఏమిటంటే రష్యా ఇక ఇది ప్రొడక్షన్ అండి ఉత్పత్తి ఇక రిజర్వ్స్ అంటే నిల్వ కనుక చూసినట్లయితే అత్యధికంగా నిలవడగలిగిన దేశం ఏమో చైనా చైనాలో అత్యధికంగా నిలవలుంటే ఉత్పత్తిలో మాత్రం రష్యా మొదటి స్థానంలో ఉంది ఓకే ఇక భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్లో కనుక చూసినట్టయితే రాజస్థాన్ అతిపెద్ద ఉత్పత్తిదారులు దీని తర్వాత మరొక మూలకాన్ని కనుక చూసినట్టయితే మ్యాగ్నసైట్ అంటాం ఇది కూడా ఆస్బెస్టాస్ రకానికి చెందింది ఎంజి దీని యొక్క ఉపయోగం ఏమిటంటే బేసిక్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆయిల్ నుంచి ఆయిల్ నుంచి ఆయిల్ తీసే పరిశ్రమలో అలాగే రిఫ్రాక్టరీస్లోను అంటే కొలిమిల్ తయారీలో ఉపయోగించే పదార్థాల తయారీలోను అలాగే స్టీల్ ఇండస్ట్రీస్లోను వీటన్నిటిలో కూడా మ్యాగ్నసైట్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ ప్రొడక్షన్ చూసరికి తమిళనాడు ఉత్పత్తి విషయంలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన ఎవరంటే తమిళనాడు మొత్తం భారతదేశ ఉత్పత్తిలో సుమారుగా ఒక డెబ్బై శాతం ఉత్పత్తి ఈ మ్యాగ్నసైట్ అనేది తమిళనాడు నుంచి వస్తుంది నెక్స్ట్ రెండవ అతిపెద్ద ఉత్పత్తి ఉత్తరాఖండ్ మనకు అది అవసరం లేదు మ్యాగ్నసైట్ ఉత్పత్తి మాత్రం ప్రొడక్షన్ అనేది తప్పనిసరి గుర్తుపెట్టుకోండి అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ఇక నిల్వలు కనుక చూసినట్లయితే ఉత్తరాఖండ్ నిల్వలు చూస్తే ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్లో అత్యధికంగా భారతదేశంలో మ్యాగ్నసైట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు ప్రధానంగా వీటిని రిఫ్రాక్టరీస్ అంటే కూలిమిలు పెద్ద పెద్ద భారీ కూలిమిలతో ఉపయోగించేటువంటి అంటే తోట నిర్మించడానికి తయారు చేసే బిక్స్ కానివ్వండి బైండింగ్ మెటీరియల్ కానివ్వండి ఓకేనా అలాగే ఒక ఇన్సులేటింగ్ మీడియం గాను ఈ విధంగా మనం మ్యాగ్నసైట్ అనేది ప్రధానంగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఇది కాల్సినేషన్ ప్రాసెస్లో కూడా ఉపయోగిస్తాం అంటే క్యాల్సినేషన్ అంటే ఓపెన్ ఎయిర్లో ఫ్రీ ఎయిర్లో హయ్యెస్ట్ టెంపరేచర్కి కాల్చి దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని మార్చి దాన్ని వేరే అవసరాలకు వాడుకోవడం సో హైయెస్ట్ టెంపరేచర్ వరకు ఎంత మ్యాక్సిమం ఎంతవరకు మనం పెంచగలమో పెంచి దాన్ని బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తాం సో క్యాల్సినేషన్ ప్రాసెస్ ద్వారా దీనికి మ్యాగ్నసైట్ని రిఫ్రాక్టరీస్లో వాడేటటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ కూడా తయారు చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం మరొక ప్రధానమైనటువంటి మినరల్ని కనుక లోహాన్ని కనుక మనం చూసినట్లయితే ఖైనైట్ ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ ఉందండి ఇది కూడా అల్యూమినియం యొక్క కాంపౌండే ఏల్ టూ ఎస్ఐ ఓ ఫైవ్ ఎస్ఐ ఓ ఫైవ్ దీన్నే ఏల్ టూ ఓ త్రీ ఎస్ఐ ఓ టూగా మనం గమనించవచ్చు సో అల్యూమినియము సిలికాన్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ ఆక్సైడ్ సిలికాన్ ఆక్సైడ్ కలిసినటువంటి పదార్థమే కైనైట్ దీన్ని కూడా ప్రధానంగా మనము రిఫ్రాక్టరీస్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది సో అత్యధికంగా ఈ కైనైట్ నిక్షేపాలు కలిగిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిజర్వ్స్ ఆంధ్రప్రదేశ్లో మనం గమనించవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కడప కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో ఖైనైట్ నిక్షేపాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి దీని తర్వాత కర్ణాటకలో ఒక పదమూడు శాతం వరకు మనం ఖైనైట్ నిక్షేపాలు చూడవచ్చు మిగిలినవి జార్ఖండ్లో ఒక టూ టు త్రీ పర్సెంట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు సో కైనైట్ని ప్రధానంగా మనము రిఫ్రాక్టరీస్లోను అలాగే కొన్ని పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్ ప్రాసెస్లోను అంటే ఆయిల్ డ్రిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదండి ఆ ఆయిల్ డ్రిల్లింగ్ చేసే దగ్గర కూడా ఖైనైట్ని ఒక ప్రధానమైనటువంటి ఒక ఇన్పుట్గా వాడతాం సో కైనైట్ సో ప్రధానంగా ఇది కడప జిల్లాలోను అనంతపురం కర్ణాటక అనంతపురం జిల్లాలోను అలా కర్ణాటకలోను మన కొన్ని ప్రాంతాల్లో కూడా మనం ఖైనైట్ని గాను గమనించవచ్చు ఇక సిల్లిమ నైట్ అని ఒకటి ఉంటుందండి సిల్లిమ నైట్ ఇది కూడా కైనైట్ రకానికి చెందినటువంటిది ఇది కూడా ఇది రిజర్వ్స్ తమిళనాడులో అత్యధికంగా ఉన్నాయి కైనైట్ రిజర్వులు ఏమో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటే సిలిం నైట్ రిజర్వ్స్ తమిళనాడులో ఉంటే ఇది డెబ్బై రెండు శాతం నిల్వలు తమిళనాడులోనే మనం గమనించవచ్చు దీని తర్వాత ఒడిస్సా ఓకేనా రైట్ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్లలో కూడా మనం సిలిం నైట్ రిజర్వ్స్ని గమనించవచ్చు తర్వాత బా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కైనైట్ ఇన్ ద వరల్డ్ దాని తర్వాత యుఎస్ఏ సో ఇండియా అండ్ యుఎస్ఏఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఖైనైట్ ఇన్ ద వరల్డ్ ఓకేనా ద మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేమో ఆంధ్రప్రదేశ్ ఓకేనా దాని తర్వాత మరొక దేశం కూడా ఉంది సౌత్ ఆఫ్రికా కూడా ప్రధానంగా చెప్పుకోగలిగిన దేశం ఇది సో వీటన్నిటిని కూడా డెన్స్ బ్రిక్స్ తయారు చేయడం కోసం అంటే అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడేటటువంటి కొలిమిలు ఏవైతే ఉన్నాయో ఆ కొలిమిల్లో ఉపయోగించే చిటుకల తయారీకి డెన్స్ బ్రిక్స్ అలాగే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ గాను అలాగే పెట్రోలియం రిఫైనరీస్ దగ్గర పెట్రోలియం డ్రిల్లింగ్ దగ్గర వీటన్నిటిలో కూడా మనం ఈ కైనెట్ అనే పదార్థాన్ని దాని యొక్క ఉత్పత్తిని మనం వాడుతూ ఉంటాం మరొక అంశంగా పరిశీలించినట్లయితే జిప్సం జిప్సం ఇది హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ అనేది సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టుఓ హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్నే జిప్సం అంటున్నాం ఇంతకుముందు గతంలో ఒకసారి గ్రూప్ టూలోనూ మరి గ్రూప్ ఫోర్లోనే దీని మీద ఒక ప్రశ్న రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టెయిన్ స్పార్ అనేది దేన్ని తెలియజేస్తుంది అని లేకపోతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే అడగడం జరిగింది స్టెయిన్ స్పార్ ఈ జిప్సం గనక ఫైబ్రస్గా ఉంటే అంటే జిప్సంలో కొంచెం పీచు లాగా కనుక ఉంటే దాన్ని స్టెయిన్ స్పార్ అంటున్నాం ఓకేనా సో ఇలాగే దీన్ని జెప్సమ్ని వివిధ రకాల కలర్స్లో కూడా మనము తయారు చేసుకోవచ్చు ఈ జిప్సం నుంచి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మనము అనేక రకాలైనటువంటి బొమ్మలు అంటే మనం వినాయక విగ్రహాలు ఇలాంటి అలాంటి విగ్రహాలు మనం తయారు చేసుకోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది జిప్సమ్ సో జిప్సమ్ అనేది హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ ఈ జిప్సమ్ది మెరైన్ నుంచి మెరైన్ జిప్సమ్ అని కూడా అంటాం అంటే మనకి సముద్ర భాగంలో ఉన్నటువంటి కండ తీర పంచుల్లో ఉన్నటువంటి ఏవైతే మన తీగజాతి మొక్కలు అవన్నీ అంటే ఫోటో ఫొటోప్లాంగ్టన్ ఇవన్నీ ఉన్నాయో వాటి నుంచి కూడా కొంత జిప్సమ్ని మనం గ్రహించవచ్చు ప్రవాళ భిత్కలు అంటే కోరల్ రిఫ్స్ ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా మనకి జెప్సం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది ఇక జెప్సం యొక్క నిల్వలు ఉత్పత్తిని కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో జిప్సం నిల్వలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటంటే రాజస్థాన్ సో రాజస్థాన్లో దేశంలో ఉన్న మొత్తం నిల్వల్లో ఎనభై రెండు శాతం నిల్వలు రాజస్థాన్లోనే మనం గమనించవచ్చు ఇక మిగిలిన రాష్ట్రంగా చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ దీంట్లో ఒక పద్నాలుగు శాతం నిల్వలు ఉన్నాయి అంటే తొంభై ఆరు శాతం నిల్వలు జిప్సం నిల్వలు జిప్సం నిల్వలు తొంభై ఆరు శాతం రాజస్థాన్ ఎనభై రెండు జమ్మూ కాశ్మీర్లో పద్నాలుగు శాతము తొంభై ఆరు శాతం నిల్వలు కేవలం రెండు రాష్ట్రాల్లోనే విస్తరించి ఉండడం మనం గమనించాలి అలాగే ప్రొడక్షన్ పరంగా కనుక చూసినట్లయితే రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసరు వీటితో పాటుగా జిప్సము రాజస్థాను జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటుగా కొంతమేర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఉత్తరాఖండు తదితర రాష్ట్రాల్లో కూడా మనం జిప్సం నిలవల్ని గమనించవచ్చు ఓకే ఇక ఈ జిప్సం యొక్క ఉపయోగాలు మనం చూసాం ఇంతకుముందు అనుకున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయడానికి అలాగే సిమెంట్ పరిశ్రమలో కూడా విరివిగా దీన్ని ఉపయోగిస్తారు జిప్సమ్ని ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ఫెర్టిలైజర్ అంటే అమ్మోనియం సల్ఫేట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మోనియం సల్ఫేటు లో తయారు చేయడంలో మనం ఉపయోగించేది ఏమిటంటే జిప్సమ్ ఓకేనా సిఎస్ఓ ఫోర్ అండ్ టూ హెచ్ టూ అంటే హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ని మనం జిప్సమ్ అంటున్నాం కాబట్టి అమ్మోనియం సల్ఫేట్ తయారు చేయడానికి మనం జిప్సమ్ని ఉపయోగిస్తున్నాం అలాగే పోర్ట్ల్యాండ్ సిమెంట్ తయారీలో అంతకుముందు మనకు స్టార్టింగ్లో వచ్చినటువంటి సిమెంట్ ఏమిటంటే పోర్ట్ల్యాండ్ సిమెంట్ అంటున్నాం దాన్ని ఆ పోర్ట్ల్యాండ్ సిమెంట్లో కూడా మనం జిప్సమ్ని విరివిగా ఉపయోగించే వాళ్ళం ఇక వరల్డ్ వైడ్ రిజర్వ్స్ కనుక పరిశీలించినట్లయితే ఇది ప్రధానంగా నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రము మొదటిది యుఎస్ఏ రెండవది కెనడా మూడవది బ్రెజిల్ ఇక నాలుగవది ఇండియా జెప్సం నిల్వల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఇంకొక ఉపయోగం కూడా ఉందండి జిప్సం వల్ల మన టెన్నిస్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లే టెన్నిస్ కోర్ట్స్ అంటాం ఓపెన్ టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి ఇండోర్ ఉంటుంది అవుట్డోర్ ఉంటుంది ఓపెన్ టెన్నిస్ కోర్టులో ఉన్నటువంటి ఆ కోర్టును తయారు చేయడంలో జిప్సమ్ని మనము ప్రధానమైనటువంటి క్లేగా ఉపయోగిస్తాం ఓకేనా సో ఆ కోర్టు తయారు చేయడంలో కింద ఉన్నటువంటి ఆ కోర్టు మ్యాన్ తయారు చేయడంలో మనం జిప్సమ్ ప్రధానంగా ఉపయోగిస్తాం ఇక నిల్వలు చూసినట్లయితే యూఎస్ఏ నెక్స్ట్ కెనడా ఉత్పత్తి కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే ఇరాన్ రెండో స్థానంలో ఉంది సో ఉత్పత్తి ప్రపంచంలో కనుక చూసినట్లయితే మొదటిది చైనా రెండవది ఇరాన్ చైనా దాదాపుగా ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం ఉత్పత్తి చైనా నుంచి రావడం మనం గమనించాలి ఇక మరొక నాన్ ఫెర్రస్ ఎలిమెంట్ని కనుక చూసినట్లయితే అది డైమండ్స్ అవి వజ్రాలు సో డైమండ్ అంటే మనకు తెలిసిందే ఈ డైమండ్ మీద కూడా గతంలో గ్రూప్ వన్లో ఇచ్చారు అలాగే సివిల్స్లో కూడా దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది సో డైమండ్ అనేది మనకు తెలిసిందే ప్యూర్ కార్బను అత్యధిక ఉష్ణోగ్రత పీడాల వద్ద లోనైనప్పుడు కార్బను లోపాంతర ప్రక్రియ ద్వారా డైమండ్గా మారుతుంది మనకు తెలిసిన విషయం అనేది అంటే మెటమార్ఫిక్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ కార్బన్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ డైమండ్స్ అంటే మనకి ఏదైతే పెన్సిల్ రబ్బర్ ఏదైతే గ్రాఫైట్ అయితే ఉందో పెన్సిల్ నీడిలు ఆ గ్రాఫైటే ప్యూర్ కార్బన్ అనేది అదే డైమండ్గా మారుతుంది డైమండ్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి భారతదేశంలో నాలుగు రీజన్స్ని మనం పరిశీలించవచ్చు ఒకటి వచ్చి సౌత్ ఇండియన్ ట్రాక్ట్ అంటే దక్షిణ భారతదేశ మండలి సౌత్ ఇండియన్ ట్రాక్ట్ ఈ సౌత్ ఇండియన్ ట్రాక్ట్లో కనుక చూసినట్లయితే మనము అనంతపూరు జిల్లాలో అధికంగా డైమండ్స్ ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం మనం కూడా చూసినా వర్షాలు పడినప్పుడు అనంతపూర్లో పొలాల్లో కానివ్వండి కొన్ని గుట్టల దగ్గర కానివ్వండి ప్రజలు గుమ్ముగొడి వాటిని తవ్వుకొని అనేక సందర్భాల్లో డైమండ్స్ కానీ రంగురాళ్ళు కానివ్వండి ఇవ్వండి వాళ్ళు వేరుకోవడం మనం జరుగుతూనే ఉంది సో సౌత్ ఇండియన్ ట్రాక్ట్లో అనంతపూరు ఆ తర్వాత కడప జిల్లాల్లో మనం వీటిని గమనించవచ్చు అలాగే కర్నూలులో ఉండేటువంటి జొన్నగిరి ప్రాంతంలో కూడా మనం డైమండ్స్ని మనం గమనించవచ్చు ఇక సెంట్రల్ ఇండియా అంటే మధ్య భారతదేశం మధ్య భారతదేశంలో ఏం మనకు తెలిసిందని ఇంతకుముందు మనము నది గురించి చదివేటప్పుడు పన్నా అనే ఒక ప్రాంతాన్ని గురించి తెచ్చుకుందాం పన్నా ప్రాంతం సో పన్నా అనేది మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద వజ్రాలు కలిగినటువంటి నిల్వలు కలిగినటువంటి ప్రాంతం పన్నా ప్రాంతం ఇది నర్మదా నదిలో ఉన్నటువంటి ప్రాంతం మధ్య ప్రాంతం ఇది జంషెడ్పూర్కి జబల్పూర్కి ఆ పరిసర ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతము తర్వాత మూడవది వచ్చి బెహ్రదీన్ బెహ్రదీన్ కోడవలి రీజియను ఇది వచ్చి ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాంతం బెహ్రదీను ఇప్పటివరకు దీని మీద ఇక్కడ రాలేదండి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది తమ టచ్ వరకు ఇప్పటివరకు బెహ్రదీను కోడవది ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ జిల్లా లేదా బస్తర్ లోయలో ఉన్నటువంటి ప్రాంతం సో ఈ బస్తర్ లోయకుండా ప్రవహించిన నది ఏమిటంటే ఇంద్రావతి నది సో ఇంద్రావతి నదిలో ఉన్న ప్రాంతంలో కూడా మనకి డైమండ్ రిజర్వ్స్ అనేవి మనం గమనించాలి సో బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఇక నాలుగవది కానీ చూసినట్లయితే ఈస్టర్న్ ఇండియన్ ట్రాక్ట్ అంటే నాలుగవది ఈస్టర్న్ ఇండియన్ అంటే తూర్పు భారత మండలం ఈస్టర్న్ ఇండియన్ ట్రాక్ట్ అంటే తూర్పు భారత తీర ప్రాంతం లేదా మండలి తూర్పు మండలి సో ఈ తూర్పు భారత తీరంలో కనుక మనం చూసినట్లయితే ఇవి ఒడిస్సా ఓకేనా అండ్ మహానది అంటే ఒడిస్సాలో ఉండేటువంటి మహానది తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి గోదావరి నది ఈ రెండు నదుల యొక్క డోబ్ ఏదైతే ఉందో అంటే పరివాహం రెండు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా మనం డైమండ్స్ని గమనించవచ్చు మనము నదిలోయ అలాగే గోదావరి నదిలోయ కూడా మనకి డైమండ్స్ ఉన్నటువంటి ప్రాంతాలుగా మనం గమనించాలి సో ఈ విధంగా డైమండ్స్ మనం భారతదేశం నాలుగు ప్రాంతాలుగా విభజించుకోవడం జరిగింది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ డైమండ్స్ యొక్క ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయంటే రెండు వేల పదిలో వేసిన ఎస్టిమేషన్స్ ప్రకారం భారతదేశంలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు మిలియన్ క్యారెట్స్ డైమండ్స్ ఉన్నట్టుగా మనం గుర్తించాం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే మొత్తం వజ్రాల యొక్క పరిమాణము అంటే నిల్వలు దాదాపుగా ఏడు వందల యాభై నుంచి ఏడు వందల అరవై మిలియన్ క్యారెట్స్గా అంచనా వేస్తే అందులో భారతదేశంలో కేవలం ఒక మిలియన్ క్యారెట్స్ మాత్రమే మనం గమనించవచ్చు సో ఈ మిలియన్ క్యారెట్స్ని వెలికి తీసినప్పటికి కూడా మనకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది సో ఇక భారతదేశంలో ఉన్నటువంటి నిల్వలు కనుక రాష్ట్రాల వారీగా మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు ప్రాంతాల వారీగా పరిశీలించాము ఇప్పుడు రాష్ట్రాల వారీగా కానీ పరిశీలించినట్లయితే మధ్యప్రదేశ్లో మొత్తం నిల్వల్లో తొంభై పాయింట్ రెండు శాతం ఉన్నాయి ఇక ఏపీలో ఐదు పాయింట్ ఏడు శాతము ఇక ఛత్తీస్గఢ్లో వచ్చి ఒక నాలుగు శాతం నిల్వల్ని మనం గమనించవచ్చు ఇక వీటితో పాటుగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా పరివాహక ప్రాంతం లేదా పన్నా బెల్ట్ సో ఈ ప్రాంతం డైమండ్స్కి భారతదేశంలో అత్యంత నిలవ ప్రాంతంగా మనం గమనించాలి అలాగే అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో వజ్రకరూర్ ప్రాంతము డైమండ్స్కి ఫేమస్ ఇక్కడ కూడా మనకు అత్యధిక మొద మొత్తంలో అంటే అధిక మోతాదులో డైమండ్స్ మనం కనుగొనడం జరిగింది ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే డైమండ్స్ అంటే వజ్రాలు అధిక నిల్వలు కలిగినటువంటి దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా ఇది మొత్తం ప్రపంచం యొక్క నిల్వల్లో ఒకటి బై మూడో వంతు ఉంది అంటే ఏడు ఒక ఏడు వందల యాభై మిలియన్ టన్స్ మిలియన్ క్యారెట్స్ ఉంటే ఒక రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మిలియన్ క్యారెట్స్ వరకు నిల్వలు కలిగి ఒకటి బై మూడో వంతు అంటే ముప్పై మూడు శాతం నిలవలేదు దాదాపుగా ఆస్ట్రేలియా ఒకటే కలిగి ఉంది దీని తర్వాత కాంగో దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దాని తర్వాత బోట్స్వానా అలాగే దాని తర్వాత సౌత్ ఆఫ్రికా దాని తర్వాత స్థానంలో రష్యా సో ఇవన్నీ కూడా అధికంగా డైమండ్స్ కలిగినటువంటి రాష్ట్రాలు దేశాలు ఇక డైమండ్స్ ట్రేడ్ కనుక వర్తక వాణిజ్యానికి సంబంధించిన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశం అనేది డైమండ్స్ అంటే ముడి పదార్థంలో ముడి డైమండ్స్ని తీసుకొని దాన్ని పాలిషింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేసే దేశంగా గుర్తింపు పొందింది గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ ప్రాంతంలో దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల మంది అత్యంత నిపుణులైనటువంటి ఈ వర్త వ వజ్రాల యొక్క కార్మికులు ఉన్నారు వజ్రాలను డైమండ్ పెట్టి చేసేటంటే డైమండ్స్ పెట్టి చేసి వాటిని మంచిగా నైషీల్గా తీర్చిదిద్దేటటువంటి ఈ కార్మికులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే గుజరాత్లో సూరత్ ప్రాంతం సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్లో అంటే ఇండస్ట్రీలో ఎనభై శాతం భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో జరగడం మనం గమనించాలి అలాగే మనము డైమండ్స్ను కూడా మనం దిగుమతి చేసుకొని వాటిని శుద్ధి చేసి వాటిని మనలో పాలిష్ చేసి వాటిని ఒక రూపం కల్పించి మనం ఎగుమతి చేస్తూ ఉంటాం ఇలా డైమండ్స్ని మనం ప్రధానంగా ఎవరి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే మనం ప్రధానంగా బెల్జియం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం బెల్జియం బెల్జియం మనం దిగుమతి చేసుకునే డైమండ్స్ని నలభై శాతం బెల్జియం నుంచి వస్తే నెక్స్ట్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుంచి ఇరవై ఐదు శాతము నెక్స్ట్ హాంకాంగ్ నుంచి ఒక పదిహేను శాతము అలాగే ఇజ్రాయెల్ నుంచి కూడా మనం డైమండ్స్ని దిగుమతి చేసుకుని ఒక ఫైవ్ పర్సెంట్ అలాగే రష్యా నుంచి కూడా ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ డైమండ్స్ని మనము దిగుమతి చేసుకుని వాటిని పాలిష్ చేసి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటాం మేజర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ చేస్తున్నామంటే ప్రధానంగా హాంకాంగ్కి హాంకాంగ్కి దాదాపుగా ముప్పై ఐదు శాతం ఎగుమతులు మనం చేస్తూ ఉన్నాం హాంకాంగ్ తర్వాత వచ్చి యుఎస్ఏ ఇదొక ఇరవై మూడు శాతము అలాగే యుఏఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఒక పదిహేడు శాతము నెక్స్ట్ బెల్జియము బెల్జియంకి ఒక పది శాతము అలాగే నెక్స్ట్ మనం అనుకున్నట్టు దిగుమతులు ఇజ్రాయల్ని చేసుకుంటున్నాం కదా సో ఎంతైతే దిగుమతి చేసుకుంటున్నా ఇజ్రాయల్ నుంచి అంతే మొత్తంలో ఎగుమతులన్నీ కూడా మనం ఉన్నాం ఇజ్రాయల్ కానివ్వండి ఇతర రాష్ట్ర ఇతర సో దిగుమతులను మనం ప్రధానంగా బెల్జియం నుంచి చేసుకుంటే ఎగుమతులు ఎక్కువగా హాంకాంగ్కి మనం చేయడం గమనించవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ఈ డైమండ్ వేస్ట్స్ ఏవైతే వస్తాయో మనం సానబడేటప్పుడు వేస్ట్స్ ఏవైతే వస్తాయో వాటి నుంచి అనేక రకాల ఉపోత్పత్తులు కూడా తయారు చేస్తాం సో ఈ ఉపత్పత్తి అంటే హార్ డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ మనకు తెలిసిన విషయం అన్నిటిలో కల్లా దృఢమైంది అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే డైమండ్ కాబట్టి ఈ డైమండ్స్ నుంచి వచ్చే వేస్ట్ని మనము కటింగ్ అంటే గ్లాస్ కటింగ్ అలాగే మెటల్ కటింగు కొన్ని డిజైన్స్ తయారు చేయడానికి ఉపయోగించే నీడిల్స్ తయారీ ఓకేనా ఇలాంటి వాటిలో విరివిగా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ డైమండ్స్ని నెక్స్ట్ కనుక చూసినట్లయితే అటామిక్ మినరల్స్లో కనుక చూసినట్లయితే అంటే ఎనర్జీ మినరల్స్లో చూసినట్లయితే అటామిక్ మినరల్స్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యురేనియం సో యురేనియం అనేది సాధారణంగా రెండు రూపాల్లో లభిస్తుంది యురేనియం నైంటీ టూ టూ థర్టీ టూ ఓకేనా అలాగే యురేనియం టూ థర్టీ త్రీ అనేది యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఎయిట్ సో ఈ టూ థర్టీ త్రీ టూ థర్టీ ఎయిట్లలో ఫిజనబుల్ అంటే మనకి శక్తినిచ్చేది డైరెక్ట్గా మన కేంద్ర చర్యల్లో పాల్గొని అంటే రియాక్షన్ న్యూక్లియర్ ఫిజన్లో పాల్గొని చర్యలు ఇచ్చేది మనకు శక్తినిచ్చేది టూ థర్టీ త్రీ ఇది కేవలం పాయింట్ సెవెన్ త్రీ పర్సె సెవెన్ పర్సెంట్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మనకి లభిస్తే యురేనియం నైంటీ టూ టూ థర్టీ వచ్చి నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ లభిస్తుంది సో ఇది నాట్ ఫిజనబుల్ ఇది ఫిజనబుల్ కానీ ఇది లభించే పరిమాణం చాలా తక్కువ సో మనకి ఈ యురేనియం నైంటీ టూ టూ థర్టీ త్రీ నిల్వలు మనకు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో రెండు వేల పదిహేడు ఎస్టిమేషన్స్ ప్రకారము ఇది లభించేటువంటి పరి రూపం ఏంటంటే యూ త్రీ ఓ ఎయిట్ రూపంలో దాదాపు మూడు లక్షల ముప్పై నాలుగు టన్నుల యురేనియం రిజర్వ్స్ని మనం గుర్తించడం జరిగింది సో ఇది యూ త్రీ ఓ ఎయిట్ రూపంలో లభిస్తుంది అలాగే మరొక మినరల్ కనుక చూసినట్లయితే బీచ్ శాండ్ బీచ్ శాండ్ దీంట్లో బీచ్ శాండ్ నుంచి మనం ప్రధానంగా తోరియము ఓకేనా టైటానియము ఓకేనా సో ఇలాంటి మినరల్స్ని మనం ప్రధానంగా వీటి నుంచి లభించవచ్చు సో తోరియం రిజల్ట్స్ కను చూసినట్లయితే భారతదేశంలో అత్యధికంగా లభించే అంటే తోరియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోరియం నిల్వల్లో అత్యధికంగా తోరియం నిల్వలు దేశం ఏంటంటే భారతదేశము ఈ భారతదేశంలో ఉన్నటువంటి తోరియం బీచ్ శాండ్ రూపంలో లభిస్తుంది సో ఈ బీచ్ సార్ ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు సో ఈ గుజరాత్ ఈ ప్రాంతాల్లో మనం అధికంగా గమనించగలం సో ఈ ఇప్పుడు మనం చర్చించినటువంటి ఈ అన్నింటిలో కూడా మనకు ప్రిలినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రధానమైన అంశాలు ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్నటువంటి పరి ఇండస్ట్రీస్ ఏమిటంటే సిమెంట్ పరిశ్రమ ఏదైతే ఉందో మనకి ఈ బ్యాగ్నస మన డోలమైటు లైమ్స్టోను క్యాల్సైటు మ్యాగ్నసైటు వీటిని బేస్ చేసుకున్నటువంటి పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఈ సిమెంట్ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితి అనుకూలమైన పరిశ్రమలను గుర్తించి ఆ ఉత్పత్తులను పరిశీలించండి లేదా సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను చర్చిస్తూ వాటి లభ్యతను గుర్తి వివరించండి లేదా ఇంకొంచెం దూరం పోతే సిమెంట్ పరిశ్రమ విస్తరణ దానికి గల కారణాలు ఆ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలను చర్చించండి అనేది రావడానికి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బేస్ చేసుకుని రావడానికి అవకాశం ఉంది ఈ పరిశ్రమని మరొక అంశంలో మనం ఇంకొక సెషన్లో మనం చర్చిద్దాం టీసాట్ వీక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం